ఇంకా సాయి రెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయ సాయి రెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నాది నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊళ్ళో తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది, చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసి ఉంటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు మా మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళు 1 రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్, నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమి ఇంకా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకేగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురిజిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మా ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరు రాస్తున్నారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినా రాస్తున్నారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. ఏ నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? Article 14 నాకు అప్లై కాదా? Article 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు, అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీది కాదు, నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే SC ST కోసం, SC ST కోసం, అది ఈరోజు డివేట్ అయిపోతూ ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము? ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళినావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? పోనీ మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రిజైన్ చేస్తా, పోనీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు, మీకేం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు?